పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్ర దర్శనం. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రసంబద్ధే శ్రీమాత్రే తే నమో నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర విన్నవారికి సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వైశ్యుల ఆరాధ్య దేవతగా వెలుగొందిన వాసవి జీవిత చరిత్ర ఒక పురాణగాథే కాదు. ఆత్మరక్షణకై అగ్నిప్రవేశంతో విశ్వదర్శనంగాంచి కామాంధుడైన రాజు తల పగిలి చనిపోయేటట్లు చేసిన మహిమాప్రదాయిని. భారతావనిలోని నైమిశారణ్యంలో మునిపుంగవులు యాగాలు చేస్తూ ఉండగా ఒకనాడు తపోసంపన్నుడు, పురాణేతిహాస దురంధరుడు అగు శౌనక మహర్షి అక్కడకు విచ్చేశారు. వారి రాకకు మునులు అమితానందపడి వారిని సగౌరవంగా ఆహ్వానించి పూజించి వారి వద్ద కూర్చుని ఈ విధంగా అడిగారు. ఓ మునీశ్వర, తమ చల్లని వాక్కులతో అష్టాదశ పురాణాలు విని పుణ్యులమైనాము. ఇప్పుడు వైశ్యధర్మాలను, వారి జనద్వ్యాపారాలను, వారి జన్మ భవిష్యత్ వృత్తాంతాలను వినగోరుచున్నాము. కావున కరుణతో వినిపించమని కోరారు. మునిపుంగవుల ప్రార్థన మన్నించి శౌనక మహర్షి ఇలా వివరించసాగారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టితో పాటుగా బ్రహ్మకుమారులారా, మీరు శివ అనుగ్రహ పాత్రులై స్నేహ సంపత్తితో భూలోకంలో చిరకాలం వర్ధిల్లండి అని దీవించారు. బ్రహ్మదేవుని కోరికపై భువిని చేరిన వైశ్యపుత్రులు నిరహంకారులై నిశ్చల హృదయులై శివసాన్నిధ్యం కోరి ప్రకృతిని తలచుకొని శివుని ప్రసన్నం గావించుకున్నారు. ఆ వైశ్యపుత్రులు కోరినట్లుగానే శివుడు వారిని వెంటనిడుకొని కైలాసాన్ని ప్రవేశించారు. కైలాసవాసులై నిష్ఠాగరిష్ఠులై శివపూజలో వెలుగొందుతున్న తరుణాన ఒక విచిత్ర సంఘటన జరిగింది. కైలాసంలో నివసిస్తున్న వైశ్యమునులలో శంభుశ్రేష్ఠి అనే వైశ్యరత్నానికి మణివలే వెలిగే ఒక పుత్రిక కలదు. ఆమె పేరు దేవకి. అందాల ఆ కన్యకామణి గుణము, అందము, భక్తి అన్నింటిలో వర్ణింపరానివి. శివసేవకై దేవకి ఒకనాడు బయలుదేరగా మార్గమధ్యంలో చిత్రకంఠుడు అనే ఒక గంధర్వుడు ఆమె అందాన్ని గాంచి ఆ కన్యను పెండ్లాడుతానని ఆమె తండ్రి శంభుశ్రేష్ఠితో వివరించాడు. మతేతరుడు గొప్పవాడైనను కన్యనిచ్చుట పాపము. గంధర్వుడవైన నీతో వైశ్యపుత్రికకు కళ్యాణమా? కోరతగదు, నీ ఉద్దేశ్యం మార్చుకోమని పలికాడు. శంభుశ్రేష్ఠి మాటలు ఆ గంధర్వునికి ఆగ్రహం కలిగించాయి. అంతటా చిత్రకంఠుడు యుక్తాయుక్తాలు మరిచి, నా కోరిక మన్నించక విరహాగ్నిలో నన్ను మ్రగ్గునట్లుగా చేసిన మీరు భూలోకవాసులగుదురుగాక, మరియు కన్యకమూలమున మీరు అగ్నికాహుతులై మసియౌదురుగాక అంటూ శాపం వసగాడు. ఆలోచనారహితుడై కామాంధుడై చిత్రకంఠుడు శాపం పెట్టటానికి కోపహృదయుడైన శంభుశ్రేష్ఠి చిత్రకంఠుని చూసి, కామాంధుడవై శపించిన నీవు భూలోకంలో జన్మించి మా కుల కన్యనుగాంచి విరహాగ్ని పొంది ఆమె శాపంలో తల పగిలి మరణింతువుగాక అంటూ శపించాడు. అనంతరం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతిని పెండ్లాడి ఒకరోజు వేడుకలో సభ తీర్చియుండగా దేవతలు, సభకు విచ్చేసిన ప్రముఖులందరూ అమూల్యమగు కానుకలు తేగా భూలోకవాసులు మాత్రం రిక్తహస్తాలతో వచ్చారు. దానికి కారణం తెలపమని పరమేశ్వరుడు కుబేరుని ప్రశ్నించగా, పరమేశ్వర, తారకాసుని ఉపద్రవం వలన భూలోకవాసులు హీనస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా వాణిజ్యం వృత్తిగా కల వైశ్య పుంగవులు తపస్సు చేసి మీ కృపచే కైలాసం చేరుకోవటం వలన భూలోకంలో వాణిజ్యాలు, పుణ్యకార్యాలు తగ్గి నిరుపేదలై ఉన్నారు అని విన్నవించాడు కుబేరుడు. అప్పుడు దేవదేవుడు, పార్వతీదేవి ఆలోచించి వైశ్య పుంగవులు భూలోకంలో తిరిగి నివసించే ఏర్పాటు చేయమని కుబేరుణ్ణి కోరారు. వెంటనే పరమేశ్వరుడు వైశ్య ప్రముఖులను పిలిపించి, ఓ ప్రముఖులారా, భూలోకంలో అష్టైశ్వర్యాలు, దేశ సౌభాగ్యాలు శోభిల్లటానికి మీరు తిరిగి భూలోకానికి చేరవలసి ఉన్నది అని పలికాడు. అంత
శివుని ఆనతి విన్న ఆ వైశ్య పొంగవులు, జగదీశ్వర, మేము చేసిన పాపం ఏమిటి? మీ పాదసేవకై కైలాసాన్ని చేరిన మమ్మల్ని మీరు వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించుటేలా మమ్మల్ని కరుణించండి అంటూ ప్రార్థించారు. పెనుగొండలో 714 గోత్రముల వైశ్యులు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో వెలుగొందునట్టుగా మరో కైలాసమా అన్నట్టుగా ఏర్పరిచి అక్కడ నివసించి ధన్యులు కండి అని దీవించాడు పరమేశ్వరుడు. అలా పెనుగొండలో వైశ్యులు 714 గోత్రాలతో ఆనందంగా ఉన్న సమయంలో పెండ్లికుల గోత్రములో జన్మించిన సకల గుణ సంపన్నుడైనట్టి కుసుమశ్రేష్ఠి, ఆయన భార్య పతివ్రతా శిరోమణియగు కుసుమాంబ దంపతులు సంతాన విహీనులై చింతిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ దంపతులు వారి కులగురువైన భాస్కరాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించి సగౌరవంగా ఆదరించి పూజించి వారికి సంతానం కలిగే మార్గం చూపమని ప్రార్థించారు. అంత ఆ దంపతుల దుఃఖాన్ని కనుగొని భాస్కరాచార్యుల వారు, మీరు విచారించవలసిన పనిలేదు, సాక్షాత్తు జగదీశ్వరియే మీ ఇంట జన్మిస్తుంది, కాని శ్రీమన్నారాయణుణ్ణి పుత్రునిగా పొందటానికి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు, కావున మీరు కూడా అట్టి యాగం చేసిన మీ కోరిక ఫలిస్తుంది అని తెలియచేశాడు. భాస్కరాచార్యుల వారు తెలిపినట్టుగా కుసుమశ్రేష్ఠి తన భార్య కుసుమాంబతో కలిసి ఒక సుముహూర్తాన పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. వారి భక్తి శ్రద్ధలకు ముగ్ధుడై అగ్నిదేవుడు ప్రత్యక్షమై వారికి సంతాన ప్రాప్తికై పాయసమొసిగాడు. కుసుమశ్రేష్ఠి కలలు పండగా క్రీస్తుపూర్వం 2617 సంవత్సరం వైశాఖమాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రాన కుసుమాంబకు ఒక పుత్రిక, ఒక పుత్రుడు జన్మించారు. సర్వాభరణ భూషితయై కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతున్న పుత్రికను చూసి వారు సాక్షాత్తు జగదీశ్వరి తమ ఇంట జన్మించిందని అనేక పూజలు చేశారు. 11వ రోజున వారిరువురికి నామకరణం జరిపించారు. భాస్కరాచార్యుల వారు వారి జన్మ జాతక చక్రాన్ని, జన్మ నక్షత్రాన్ని చూసి బాలునికి విరూపాక్ష శ్రేష్ఠి అని, బాలికకు వాసవాంబి అని పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానమై వారు పెరుగుచున్నారు. వాసవి ముద్దుల గుమ్మగా, అందచందాల మహారాణిగా, చూపరులకు కనుల పర్వంగా ఎదిగింది. కుసుమశ్రేష్ఠి తన కుమార్తెకు వివాహం చెయ్యాలని ఎంచి తగిన వరునికై వెతకసాగాడు. అట్టి సమయంలో ఒకనాడు మహేంద్రవరం రాజధానిగా పాలిస్తున్న చంద్రవంశపు రాజైన విష్ణువర్ధనుడు దిగ్విజయ యాత్రలు సాగించి తిరుగు ప్రయాణంలో పెనుగొండ సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలో బస చేశాడు. ద్వితీయ స్వర్గంగా దూరం నుంచి కనిపిస్తున్న ఆ పట్టణం గురించి విని చూడవలెనని ఉబలాటపడ్డాడు. అది తెలుసుకున్న పెనుగొండలోని ప్రముఖులైన వైశ్యులు రాజుకు అమూల్యమైన బహుమానాలు అర్పించి పట్టణాన్ని దర్శించి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరారు. మహారాజు విష్ణువర్ధనుడు ఆనందంతో తన పరివారంతో బయలుదేరి మొదట నగరేశ్వరస్వామి ఆలయాన స్వామి దర్శనం గావించి తీర్థప్రసాదాలు గైకొని బిందును స్వీకరించి ఆపై నగరదర్శనానికి సాగుచూ ఉన్నాడు. విష్ణువర్ధన మహారాజును చూడాలని ప్రజలు వీధియందు బారులు తీరి నిలబడి ఉన్నారు. క్రమంగా రాజుగారు కుసుమశ్రేష్ఠి నివసించే వీధిలోకి ప్రవేశించారు. ఆ సాయం సమయంలో శ్రీ వాసవి కన్యక నగరేశ్వరస్వామి దర్శనార్థమై చెలికత్తెలతో దేవాలయానికి బయలుదేరింది. అపురూప లావణ్య సౌందర్యంతో మెరుపు తీగలా సాగిన కన్యక రూపం విష్ణువర్ధనుణ్ణి చకితుణ్ణి చేసింది. అప్సరస కన్యల అందాన్ని తలదన్నే ఆ మంగళస్వరూపిణి ఎవరు? వివాహితయా, కన్యక అంటూ అక్కడ ఉన్న వైశ్యపుత్రులను అడిగాడు. వారు రాజుగారి ఆంతర్యం కనుగొని కొంత భయంతో సమాధానం తెలుపుతూ, ఆమె సాక్షాత్తు ఆ జగదీశ్వరి వరపుత్రిక వాసవి అంటూ ఆ కన్యక జన్మ వృత్తాంతం తెలియజేశారు. విష్ణువర్ధనుని హృదయ ఫలకంపై ఆమె రూపం చెదరటం లేదు. ఆమెను మోహించినవాడై ఆ కన్యను పొందాలనే నిశ్చయంతో స్థిరపడ్డాడు. రాజుగారి అభీష్టాన్ని గమనించిన వారి మంత్రి విజయసింహులు, బియ్యంతోనైనా కయ్యంతోనైనా సరే మహారాజా, ఆ కన్యతో మీకు పెండ్లి ఏర్పాట్లు కావిస్తాను అని పలికాడు. మరునాడు కుసుమశ్రేష్ఠిని పిలిపించి
మహారాజా వారి కోరికను వినిపించాడు. కుసుమశ్రేష్ఠి మా వారి సమ్మతం, కన్యక అంగీకారం తెలుసుకుని తెలియజేస్తాను అని బదులు పలికాడు. అదేవిధంగా కుసుమశ్రేష్ఠి తన బంధువులను, ప్రముఖులను సమావేశపరిచి కర్తవ్యం తెలియజేయమని ప్రశ్నించాడు. వారిలో కొందరు మహారాజు అల్లుడుగా దొరకడం అదృష్టమని అంటే, విజ్ఞులైన కొందరు రాజుగారి కోరిక తగనిది, అన్యకులస్థుడు ఎంత గొప్పవాడైనా కన్యను ఇచ్చుట శ్రేయస్కరం కాదని తీర్మానించారు. కాని సైన్య సమేతంగా ఉన్న రాజునుంచి ప్రమాదం ఎదుర్కొనటానికై ఉపాయం ఆలోచించి మొదట రాజును శాంతపరచాలనే ఉద్దేశ్యంతో శుభముహూర్తం చూసి చెప్పి పంపిస్తామని తెలియచేశారు. విష్ణువర్ధన మహారాజు రాజధానికి చేరుకున్న మరునాడే వైశ్యులు వారి కులగురువైన భాస్కరాచార్యుల వారిని కలిసి వారి సలహా మేరకు ఒక మహాసభ జరుపుకుని పరిస్థితిని ప్రస్తావించుకున్నారు. 714 గోత్రికులలో 612 గోత్రజులు రాజుకోరిక మన్నించిన పర్వాలేదని అన్నారు. 102 గోత్రికులు వర్ణసంకరణం ఒప్పుకోలేదు. ధర్మాన్ని కాపాడటానికి అసత్యమాడటం తప్పనిసరి అయినప్పటికీ రాజుగారికి కన్యను ఇవ్వటం తగదని భాస్కరాచార్యుల వారు తెలుపుతూ రాజుకు కన్యను ఇవ్వము అని తెలియచేస్తూ రాయబారం పంపారు. కామమనస్కుడై వికల హృదయుడై ఉన్న రాజు, ఏది ఏమైనను కన్యక నా భార్య కావాలనేది నా కోరిక, నన్ను ఆపటం మీ వల్ల కాదు అంటూ వివరించాడు. రాజుగారి నుండి రాబోయే ఆపదకు జంకి 612 గోత్రాల వారు కన్యకను రాజుకిచ్చి పరిణయం చేసి ప్రాణాలు కాపాడుకుందామని పలికారు. భయకంపితులై ఉన్న వారందరికీ భాస్కరాచార్యుల వారు వాసవి కన్యక జన్మ వృత్తాంతం తెలిపి, కులధర్మాన్ని నిలబెట్టుటానికై వాసవితో పాటు మీరు అగ్నిప్రవేశం చేయాలని కోరారు. వాసవిని అభిప్రాయం కోరగా, మూఢుడైన కామమోహితుడైన మహారాజు కోరికను మన్నించను, పెద్దలు అనుమతిస్తే అగ్నిప్రవేశం చేస్తానని పలుకుతూ అగ్నికి జంకుతున్న 612 గోత్రాల వారిని ఊరు విడిచి వెళ్లమని పలికింది వాసవి కన్యక. నాతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్న ఈ 102 గోత్రాల వారు మోక్షం పొందుతారని కూడా పలికింది. దుఃఖభారంతో ఉన్నవారికి తన విశ్వరూపాన్ని దర్శింపచేసింది. ఎన్నో బోధనలు చేసింది. 7 రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలెన్నో బోధించింది. ఆ పైన 103 అగ్నిగుండాలు సిద్ధం చేయబడ్డాయి. కడసారిగా అందరూ నగరేశ్వర స్వామిని ప్రార్థించుకున్నారు. అగ్నిప్రవేశం చేయబోతూ వాసవి, ఎవ్వని మూలంగా ఈ 102 గోత్రాల వారు ఈ కన్యకతో పాటు అగ్నికి ఆజ్యం అవుతున్నారో ఆ మూల కారకుడు వార్త వినినంతనే తల పగిలి చనిపోవుగాక అని శపించింది. అంతేకాక ఈ 102 గోత్రాల వారు ఆర్యవైశ్యులై సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులవుతారని దీవెనలు ఇచ్చింది. కన్నుల కన్నీరు నిండగా ధర్మరక్షణార్థి అయి క్రీస్తు పూర్వం 2628 సంవత్సరం మాఘశుద్ధ విదియనాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అగ్నిగుండంలో దూకింది. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకుని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించాడు. కన్యగా నిలిచి ధర్మ సంస్థాపనార్థం అగ్నిదీప్త్యై వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి చరిత్ర పుణ్యప్రదమైనది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి క్షేత్రానికి అనేక బస్సులు వెనువెంటనే మీకు లభ్యమవుతూ ఉంటాయి. అలాగే ఈ క్షేత్రానికి రైలు మార్గాలు అనేకం. శ్రీ వాసవీదేవి చిత్ర చారిత్రంబు పఠింపుడో మహాభక్తులారా. పరమ పావనమైన వాసవీ చరితంబు నిరతంబు జదువుడో నెలతలారా. బంధుమిత్రాది సంబంధులకీ కథల్ దానంబు సేయుడో దాతలారా. పేరంటాండ్రకు బంచి పెట్టించుడీ పుణ్య కన్యకాచరితముల్ కాంతలారా. భక్తజనులారా, పుణ్యప్రభావులారా, తల్లులారా, పురంధ్రీమ తల్లులారా, కన్యకాంబను పూజించి గౌరవించి ఇంటనింటను వటియింపు ఈమె కథను. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర పురాణములుగాను, సంస్కృత కావ్యములుగాను, యక్షగానములుగాను చాలా ఉన్నాయి. అవన్నీ విమర్శించి మద్రాసు, బెంగుళూరు, మైసూరు మొదలైన
ఇతర ప్రదేశాలకు వెళ్లి విమర్శించగా స్కాంద పురాణాన ఉత్తరఖండాన సనత్ సుజాత సంహిత యందు సాలంకాయన మహర్షి సృష్ట్యాది నుండి వెలసిన చాతుర్వర్ణాలలో వైశ్యుల ఉత్పత్తి కృత త్రేత ద్వాపర యుగాలలో వైశ్యుల చరిత్రము కలియుగ ప్రారంభానికి వైశ్యులకు గల ప్రాముఖ్యము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర యందు చెప్పబడి ఉండెనని అనేక తాళపత్ర గ్రంథాలు కూడా చదివి విమర్శించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రను భక్తుల కోరిక మేరకు శ్రీ సాయి వీడియోస్ ద్వారా VCD రూపాన అందించాలనే సత్సంకల్పంతో మీ ముందుకు తీసుకువస్తున్నాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర. ఈ VCDని సంపూర్ణంగా తిలకించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.